మెదక్ జిల్లా కేంద్రంలోని హమాలి కాలనీలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా జేసీపీ తో కూల్చివేస్తున్నారని సర్కార్ అప్పటిలో ఇచ్చిన భూమిలో కట్టుకొని అక్కడ నివసిస్తున్న హమాలి కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా జేసీపీ తో కూల్చివేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా కేంద్రంలోని హమాలి కాలనీలో నివాసముంటూ చాలా మంది నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు. 32 మంది నిరుపేదలకు హమాలీ చేసుకొని జీవించే నిరుపేదలకు అప్పటిలో ప్రభుత్వం కేటాయించిందని ఆ నిరుపేదలు ఇల్లు నిర్మాణం చేసుకొని కాలనీ ఏర్పాటైందని వారు అన్నారు. ఇదే తరుణంలో నేడు రెవెన్యూ అధికారులు ఈ భూమిని మరో ప్రభుత్వ సంస్థకు కేటాయించమన్న నెపంతో జేసీబీతో కూల్చివేత కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసమని వారు రోదిస్తున్నారు. అలా కూర్చున్నట్లయితే మాకు ఆత్మహత్య శరణ్యమని అంటున్నారు. అనుకున్నామని చెప్పేసి ఈ రోజు జేసీబీ తీసుకొచ్చి ఈ విధంగా స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేస్తే మేము అందరం అడ్డుకున్నాము. దానికి సమాధానం కూడా ఒక పేపర్ చూపించమంటే పేపర్ చూపిస్తలేరు, ఏం చూపిస్తలేరు. మరి మాకు తోటి ఇంతకుముందు సంప్రదింపులే మనం జరిపినామంటే ఏం లేదు. ఆ సంప్రదింపులు లేకుండా డైరెక్ట్ తీసుకొచ్చి జేసీబీ పెట్టి తండ్రులు మా తండ్రులు చేసిన అమాలి పనిని గుర్తించి 92 మాకు సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత దాని ఖాళీ ఉంటే బాగుండదు అని చెప్పేసి మా తోటి నాయకులంతా మేమంతా కష్టపడి దానికి ఒక బొంబాయి స్కీమ్ తీసుకొచ్చుకున్నాము. ప్రధానమంత్రి బాంబే స్కీమ్, ప్రధానమంత్రి స్కీమ్ దాని కింద కోట కింద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ స్కీమ్ తీసుకొచ్చుకొని మేము అప్పుడు ఉపలకిష్ట వైస్ చైర్మన్ ఉన్నప్పుడు జయపాల్ చైర్మన్ ఉండు, ఉపలకిష్ట వైస్ చైర్మన్ ఉండు. దీని కాంట్రాక్ట్గా ఉపలకిష్టకి ఇవ్వడం జరిగింది. అతనే దగ్గర ఉండి ఇవన్నీ రూమ్లు కట్టేయడం జరిగింది. మాకు చేతగాక మా అయ్యలకు చేతగాక వాళ్ళకు అప్పు చేసి దీని మీద అప్పు చేసి సొంత పైసలతో అలా గలేసి మరీ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి దాని మీద అప్పుతోటి ఇన్ని రోజులు మేము ఇక్కడ రాలేకపోయినాము. వచ్చినా మా ఇల్లు చూసుకుంటా బ్యాంకు తాకట్టు పెట్టి పేపర్లను బ్యాంకులో తాకట్టు పెట్టినాము. తాకట్టు పెట్టి అప్పులు కూడా ఇప్పుడు కట్టుకుంటూ ఇప్పుడు ఈ కరోనా ప్రభావం తోటి అందరి మీద వేటు పడ్డది కాబట్టి ఈ కాలనీకి రావడం జరిగింది. మేమందరము వచ్చినా తడివేలేదు. ఇప్పుడు మేము వచ్చి కుటుంబ పిల్లలతోటి మేము ఉంటున్నాము. మా మీద ఇప్పుడు ఏకదాటిగా వీళ్ళు జేసీబీ తీసుకొచ్చి మీకు ఇది మీకు అలౌడ్ కాలేదు, మీది కాదు అని చెప్పేసి అంటున్నారు. మాకు ఇది అలౌడ్ కాదు. ఎల్సీ నెంబర్ కూడా దీని పైన ఉంది. ఆల్రెడీ లేఅవుట్ చేసింది, నెంబర్ కూడా ఉంది. అవన్నీ గుర్తించకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తం ఇట్లా చేస్తున్నది. దీనికి మేమందరం హమాలి కాలనీ వాళ్ళము. ఇక్కడి నుంచి కాదు, ఎక్కడికైనా మేము పోయి పోరాడడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరూ పొజిషన్లోకి రాబోయేలకనే 2016లో మనం గవర్నమెంట్కి ఆ ల్యాండ్ మొత్తం రిజ్యూమ్ చేసుకున్నాం. రిజ్యూమ్ చేసుకున్నప్పుడు మన ప్రభుత్వ భూమిని బోర్డులు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఆఫీసులకి కన్స్ట్రక్షన్ గాను ప్రభుత్వ భూమిని మనల్ని కలెక్టర్ గారిని మనల్ని కోరడం జరిగింది. కలెక్టర్ గారు 24/9/2020 రోజు 5 ఎకర్స్ అదే భూమిని కేటాయించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం మనం 25/9/2020 ప్రకారము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఆ 5 ఎకర్స్ పంచనామా ద్వారా అప్పగించడం జరిగింది.